క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. వాట్సాప్లో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతుంది. ఇటలీలోని తోఫెత్ అనే నగరంలో ఎక్కువ మంది చనిపోతున్నారు కరోనా కారణంగా. దీన్ని బైబిల్ ఎప్పుడో చెప్పిందంటూ ఒక మెసేజ్ వాట్సాప్లో తిరుగుతుంది. ఆ మెసేజ్ మీకు వినిపిస్తాను. పైన మీరు చూస్తున్న ప్రపంచ పటంలో ఇటలీ దేశంలోని తోఫెత్ అనే నగరం ప్రస్తుతం ప్రపంచంలోనే అతి భయంకరంగా కరోనా వ్యాధితో బాధపడుతూ శవాలు పాతిపెట్టుకున్న స్థలం లేక బహు ఘోరమైన స్థితిలో ఉన్నది. అయితే దీనిని గురించిన ప్రవచనం బైబిల్ గ్రంథంలో క్రీస్తపూర్వం 600 సంవత్సరంలో ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పడం జరిగినది అంటూ ఇర్మియా గ్రంథం 7:32 ఇక్కడ ఉదహరించారు. 32వ వచనంలో ఏముందంటే, కాలం సమీపించుచున్నది, అప్పుడు అది తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను పిలువబడక వధలోయ అనబడును. పాతిపెట్టుటకు స్థలం లేకపోవడంతో తోఫెతులో శవములు పాటి పెట్టబడును. ఇదే యెహోవా వాక్కు, ఇది బైబిల్. ఈ వాక్యాన్ని ప్రస్తుతం మ్యాప్లో కనిపిస్తున్నటువంటి ఇటలీలోని తోఫెత్ అనే నగరంతో పోలుస్తూ ఈ విషయాన్ని బైబిల్ వేలాది ఏళ్ల క్రితమే చెప్పిందనే వార్త వాట్సాప్లో తెగ వైరల్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం నిజాలు ఏమిటి, అసలు ఇది ఎక్కడ చెప్పబడింది, బైబిల్లో ఏముంది, ఇది ఏ రకం అర్థం తీసుకొని దీన్ని వక్రీకరించారనే విషయాలను ఇప్పుడు మనం చర్చిద్దాం. దీన్ని 6 ప్రశ్న జవాబుల రూపంలో దీన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. 1, ఇది నిజమేనా? బైబిల్ దాని వెనుక ఉన్నటువంటి స్థల కాల సమయ సందర్భాలు తెలియని వారు ఎంతటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారో ఈ మెసేజ్ ద్వారా మనకు అర్థమవుతుంది. కరోనా వల్ల ఇటలీలో జనాలు చనిపోతుంటే వారి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయడం మానేసి లేదా చనిపోయిన వారికి సానుభూతి వ్యక్తం చేయడం మానేసి ఇది బైబిల్ ఎప్పుడో చెప్పింది, ఇది బైబిల్ పవర్ అనుకుంటూ తప్పుడు బోధలోకి తప్పుడు మార్గంలోకి అడుగు పెడుతున్నారు. అసలు ఈ వాక్య భాగం వెనుక ఏముందో తెలుసుకోకపోతే కొంతమంది చేస్తున్నటువంటి అసత్య ప్రచారమే సత్యం అని చెప్పి ప్రజలు నమ్మే అవకాశం ఉన్నది కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సందేశంలో ఏమాత్రం వాస్తవం లేదు. 2వ ప్రశ్న, అసలు సందర్భం ఏమిటి? బైబిల్ని ఎప్పుడు కూడా ముక్కలు ముక్కలుగా చదవకూడదు. అంటే బైబిల్లో కేవలం మనకు నచ్చిన ఒక వచనాన్ని మాత్రమే తీసుకొని దాని వెనక ముందు ఉండేటువంటి సందర్భాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు. ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఈ వాక్య భాగాన్ని కూడా ఇదే వర్తిస్తుంది. ఈ విషయం అర్థం కావాలంటే అసలు యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం అంతా కలిపి చదివి 7వ అధ్యాయం అంతా దేని గురించి చెబుతుందో అప్పుడు అర్థం చేసుకోవాలి. అప్పుడు 30వ వచనంలో ఏముంది లేదా 32వ వచనంలో ఏముంది అనేది తెలుస్తుంది తప్ప, కేవలం 32వ వచనం లేదా 30వ వచనం లేదా 29వ వచనం మీకు నచ్చిన వచనాన్ని తీసుకొని దాన్ని ఎప్పుడు పడితే ఆ సందర్భానికి మనం ఉపయోగించడానికి వీల్లేదు. ఇక్కడ అంటే ఈ అధ్యాయంలో దేవుడు యిర్మీయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీలు యెరూషలేము దక్షిణ దిక్కున ఉన్నటువంటి హిన్నోము అనే లోయలో బాలు అనే దేవతకు పూజలు చేస్తున్నారని చెప్తున్నాడు. ఈ లోయకే గెహన్నా, హిన్నోము, తోఫెత్ అనే పేర్లు ఉన్నాయి. ఇందులో తోఫెత్ అనే పదాన్ని పట్టుకొని మిగిలినటువంటి వాక్య భాగాన్ని అంటే ఫస్ట్ నుంచి అంటే ఆ వాక్యానికి ముందు వెనక ఏదైతే బైబిల్ చెబుతుందో దాన్ని వదిలేసి బైబిల్కి వక్ర భాష అనే జోడించడం వల్ల ఈ అనుమానం అనేది వచ్చింది. సో ఆ మెసేజ్ వైరల్ అవుతుంది. 3వ ప్రశ్న, అసలు తోఫెట్ అంటే ఏమిటి? తోఫెట్ అనేటువంటి పదం హీబ్రూ పదమైనటువంటి తోఫ్ అనే పదం నుంచి వచ్చింది. తోఫ్ అంటే దాని అర్థం పీఠం. ఈ పీఠం అనేది రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఈ లోయలో ఏదైతే హిన్నోము లోయ అని చెబుతున్నామో ఈ లోయలో గతంలో ఇజ్రాయేలీలు తమ పిల్లలను దబ్బర దేవుళ్ళకు అంటే అప్పట్లో వాళ్ళు పూజించేటువంటి బాలు అనే దేవుడికి బలి ఇచ్చేవారు. అందుకే దేవుడు ఇజ్రాయేలీలను చంపుతానని చెప్పాడు. అయితే హిన్నోము లోయలోనే తోఫెత్ లోయ అంటారని చెప్పి రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో మనం సూటిగా చూడవచ్చు. అంటే తోఫెట్ అన్నా, హిన్నోము అన్నా, గెహన్నా అన్నా మూడింటికి కలిపి ఒకటే పేరు ఉంది. ఇజ్రాయేలీలు చేసిన తప్పుకు తాను వారిని శిక్షిస్తానని దేవుడు యిర్మీయాతో చెబుతున్నాడు. అంతేకాదు బబులోనీయులు, అస్సీరియుల దాడి ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలు అప్పట్లోనే నెరవేరాయి. అంటే యిర్మీయా కాలం ఆనాటికే నెరవేరిపోయాయి. యెరూషలేములో ఇజ్రాయేలీలను చంపిన తర్వాత దక్షిణ దిక్కున ఉన్నటువంటి హిన్నోము లోయలోకి వారి శవాలను పడేశారు. సులువుగా చెప్పాలంటే అది శవాలతో ఒక శ్మశానంగా మారింది. 4వ ప్రశ్న, ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ప్రపంచ పటం, అందులో ఇటలీ పైన ఉండడం, ఇజ్రాయెల్ కింద ఉండడం మీకు కనిపిస్తుంది.
దీన్ని జూమ్ చేసి చూసినట్లయితే ఇజ్రాయెల్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది, జూమ్ ద్వారా కనిపిస్తున్నది యెరూషలేం నగరం. జూమ్ చేసే కొద్దీ నగరం దక్షిణ వైపున అంటే కింది వైపున మౌంట్ జియోన్ అని మీకు కనిపిస్తుంది కదా, దాని పక్కన ఉన్నదే హిన్నోము లేదా గెహన్నా లోయ. ఆ పేరు మీద అక్కడ వీధులు కూడా ఉండడం మనం చూడవచ్చు. కాబట్టి ప్రస్తుతం ప్రచారంలో ఉన్నటువంటి తోఫెట్ పట్టణానికి బైబిల్లో ఉన్నటువంటి వచనానికి ఏమాత్రం సంబంధం లేదని తెలుసుకోండి. ఎందుకంటే కొండ ఉన్న చోట కొండ పక్కన దిగువగా ఉండే ప్రాంతాన్ని లోయ అని పిలుస్తారు. సో యెరూషలేం అనేది ఎక్కడుంది? సీయోన్ పర్వతం మీద ఉంది. సీయోన్ పర్వతం అంటే ఎత్తుగా ఉంటుంది. ఎత్తుగా ఉందంటే ఇంకో పక్క డౌన్ గా ఉంటుంది కదా. సో ఆ డౌన్ గా ఉన్నటువంటి ప్రాంతాన్నే ఇప్పుడు గెహన్నా అని పిలుస్తున్నారు. ఆ గెహన్నాకి ఏం పేర్లు ఉన్నాయంటే హిన్నోం లోయ అని పేరుంది, తోఫెట్ లోయ అని కూడా పేరుంది. సో ఇప్పుడు ఐదో ప్రశ్న, వక్రీకరణ అసలు ఎక్కడ జరిగింది? హీబ్రూ బైబుల్లో తోఫ్ అని ఉన్నటువంటి పదాన్ని, ఆ పదాన్ని కింగ్ జేమ్స్ వర్షన్ బైబుల్లో ఇంగ్లీష్లో తోఫెట్ అని రాశారు. అంటే ఎక్స్ట్రా టీని యాడ్ చేయడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. అయినప్పటికీ దేవుడు ఎర్మియాతో మాట్లాడే సమయానికి రోమన్ సామ్రాజ్యం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దాన్ని ప్రస్తుత ఇటలీకి ముడిపెడుతూ అసత్య వార్తలను బైబుల్ను వక్రీకరించడం చేయడం అనేది పాపం. బైబిల్లో మీకు ఏదైనా తెలియకపోయినా అర్థం కాకపోయినా అది తెలిసిన వారిని అడిగి తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే షేర్ చేయడం నేర్చుకోండి. ఆరో ప్రశ్న, ఇలాంటి వాటిని ఎందుకు షేర్ చేయకూడదు? ఎందుకంటే దర్శన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం ఇలా చెబుతోంది, దేవుడిచ్చినటువంటి గ్రంథానికి ఏదైనా కలిపినను తీసివేసినను బైబిల్లో ఉండే తెగుళ్ళన్నీ అతనికి తగులుతాయని చెబుతోంది. వక్రీకరించినటువంటి బైబిల్ సందేశాలను షేర్ చేయడం కూడా ఈ కోవలోకే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటిని షేర్ చేయొద్దు. మీకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి, తప్ప ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించవద్దు. థ్యాంక్ యూ ఆల్.